Hello, welcome to Shiva Madhu Kitchen. Nenu Madhumita Shiva Balaji. So, aloo fry video tarvata meer andaru request chesina rasam cheyadaniki vachesanu nenu. And one more thing, nenu okati em cheppalanukuntunnanante nenu ee WhatsApp conversations kani or forwards kani ledante eppudanna evartonna maatladutunnappudu friends family vilandarito maatladutunnappudu telustundi entante ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో లైక్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, స్కూల్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, కుక్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, అంటే బయట నుంచి ఇంకా అసలు ఆర్డర్ చేయాలంటేనే భయపడుతున్నాం. కాబట్టి మనం ఇంట్లోనే అన్ని వండుకుంటున్నాం, అంటే కొంతమంది వంట వచ్చినా రాకపోయినా ఇంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ కాకుండా యాడింగ్ అప్ టు ద లిస్ట్, ఇంకా మేట్స్ లేరు, ఇంకా మనంతటి మనం చేసుకోవాల్సిన యాక్టివిటీస్ మన డైలీ రొటీన్కి చాలా యాడప్ అయిపోయాయి. సో నేను నోటీస్ చేసింది, అందరూ ఎక్స్ప్రెస్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళకి లోడ్ ఆఫ్ వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఆఫీస్ వర్క్ అయినా ఇంటి వర్క్ అయినా బర్డెన్ అనిపిస్తుంది, ప్రెషర్ అనిపిస్తుంది అని చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సంహౌ నాకు కొంచెం ఇండిపెండెంట్గా అన్నీ చేసుకునే అలవాటు ఉంది, కాబట్టి శివ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, కాబట్టి నాకు డిఫికల్ట్ అనిపించట్లేదు. బట్ హూ ఎవర్ ఆర్ ఫీలింగ్ ఇట్ వెరీ వెరీ డిఫికల్ట్, ఎవరైతే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బర్డెన్గా ప్రెషర్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళని నేను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు మెంటల్లీ ఫిక్స్ అయిపోవాలి, మనం ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఉన్నాం. క్రైసిస్ అంటే మనకి ఏదో స్కేర్సిటీ ఉందని కాదు, క్రైసిస్ ఆఫ్ జస్ట్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ గోయింగ్ అవుట్, సోషల్ డిస్టెన్సింగ్, కీపింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రా క్లీన్, మన ఫ్రెండ్స్ని మీట్ అవ్వలేం, ఫ్యామిలీని మీట్ అవ్వలేం, ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. అండ్ ఇది ఎప్పుడు మారుతుందో ఎవరికి తెలియదు. సో ఈ క్రైసిస్ అనేది సో అండ్ సో డేట్కి అయిపోతుంది అన్న ఒక 100% అష్యూరిటీ లేదు, కాబట్టి ఇది మనం మెంటలీ ఫిక్స్ అయిపోవాల్సిన ఒక సిచ్యువేషన్. మనకి కష్టమైనా నష్టమైనా సులభమైనా ఇబ్బంది అనిపించినా ఇది కంపల్సరీ క్రాస్ చేసి తీరాలి. కాబట్టి దయచేసి మీ ఫ్యామిలీలోనే అండ్ ఇన్ కేస్ మదర్ ఫ్యామిలీలో మదరే అన్నీ చేస్తున్నారంటే పిల్లలు మదర్కి హెల్ప్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా ఉన్నా కానీ వాళ్ళల్లో వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ అన్ని పనులు షేర్ చేసుకుంటూ చేస్తే ఈజీగా అనిపిస్తుంది. సో మెంటల్లీ ఫిక్స్ అయిపోయి ఈ క్రైసిస్ త్వరలోనే క్రాస్ అయిపోవాలని దిస్ టూ షెల్ పాస్ అంటారు కదా, సో అలాగా ఇది కూడా మనం దాటేస్తాము. ఎన్నో దాటాం, ఎన్నో సిచ్యువేషన్స్, ఇంతకంటే భయంకరమైన సిచ్యువేషన్స్, ఇంతకంటే ఆందోళనకరమైన సిచ్యువేషన్స్ మనం క్రాస్ చేసి ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతున్నాం. సో ఇది కూడా దాటేస్తాం, బట్ స్టే స్ట్రాంగ్. సో ఇప్పుడు మన రెసిపీకి వెళ్ళిపోదాం. సో నేను ఈ రసం రెసిపీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. టమాటోస్, చింతపండు, వాటర్ ప్రస్తుతం ఇమీడియట్గా మనం స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చేసుకున్నాను. సో ఈ ప్యాన్లో చేయబోతున్నాం, దీంట్లో ఫస్ట్ వాటర్ పోసేసుకున్నాం. ఇది ఒక 1.5 లీటర్ నీళ్ళు. అండ్ ఇప్పుడు దీంట్లో నేరుగా టమాటోస్ వేసేస్తాం, కట్ చేసేది ఏం లేదు, నేరుగా వేసేయడమే. టొమాటోస్ వేసేసుకున్నాక మనం ఈ చింతపండు, మళ్ళీ మన లెమన్ సైజ్ చింతపండు, ఇది కూడా నీళ్ళలో వేసేసుకుందాం. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకున్నాక కొంచెం పసుపు, ఇందులో కొద్దిగా ఉప్పు. సో మూత పెట్టేసి ఫస్ట్ రూల్ అండర్లైన్, సిమ్లోనే ఉడికించండి, అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు. సిమ్లోనే ఒక 15 మినిట్స్ టమాటాలు మనకి ఆ పైన స్కిన్ ఉంది కదా అది వదిలి మనకి బాగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది. ఎంత లాంగ్ టైం అవి ఉడికితే అంత యమ్మీ ఉంటుంది రసం. ఆ టమాటోస్, చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ వేసాం కదా, అవి బాగా మగ్గిపోవాలన్నమాట, అంటే ఇలా టచ్ చేస్తే అలా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలి. సో అంతవరకు సిమ్లో ఉంచేద్దాం. సో మన టొమాటోస్ ఉడికే లోపల
మన రసం పొడి చేయబోతున్నాం అన్నమాట. రసం పొడి యూజువల్గా బయట కొనుక్కుంటారు చాలా మంది, బట్ ఇప్పుడు నేను చేస్తున్న పొడి మీరు చేసి పెట్టేసుకొని ఆల్మోస్ట్ మీకు చాలా రోజులు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు పాడవకుండా అలాగే ఉంటుంది. సో మీరు చేసి పెట్టేసుకొని ఎప్పుడు రసం చేశారో అప్పుడు వాడుకోవచ్చు. ఇవాళ నాకు ఆల్రెడీ చేసి పెట్టింది ఉన్నా కానీ మీకు చూపించడానికి నేను మళ్ళీ చేస్తున్నా. సో కడాయి పెట్టేసుకున్నా, నా చిట్టి కడాయి. సో అందులో ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ అంతే. నూనె కాగింది, ఇప్పుడు ఒక పిడికెడు కందిపప్పు వేసి కందిపప్పు కొంచెం స్లైట్ రెడ్డిష్ వచ్చే వరకు కొద్దిగా మాడిపోకుండా వేయించుకోండి. వేగిపోయింది కందిపప్పు, ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. 1 నిమిషం చల్లగా ఉందా. సో కందిపప్పు కొద్దిగా ఆరేలోపు 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఫుల్ స్పూన్ మిరియాలు. చూసారా కందిపప్పు ఇలా కొద్దిగా ఎర్రగా ఉంది కదా, అప్పుడు ఆపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా వేసేసి మిక్సీ వేసుకుందాం. సో ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. ఇది మంచిగా పౌడర్ లాగా అయిపోయిన తర్వాత లాస్ట్లో మూత తీసి 1/10 వెల్లుల్లి రెబల్ వేసుకొని మళ్ళీ ఉడికే చిన్న ఒక చిన్న ఇలా తిప్పి తిప్పి ఆపేద్దాం. ఎందుకంటే వెల్లుల్లి ఎక్కువ గ్రైండ్ అయిపోకూడదు, మనకి కొంచెం వెల్లుల్లి తెలియాలన్నమాట. సో గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేస్తాను. ఎంత మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి మంచిగా గ్రైండ్ అయింది. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసేద్దాం. వేసి ఒక్కసారి ఉడికే అలా అంతే చూసారంటే వెల్లుల్లి తెలుసుందా కచ్చపచ్చగా. సో అంతే అలాగా మెదగాలి. టమాటోస్ ఉడికిపోయింది. మూత మీద ఉన్న నీళ్ళు కూడా అందులోనే వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ 1 నిమిషాలకి ఆఫ్ చేసుకుందాం. 1 20 మినిట్స్ అయింది నేను పెట్టి. ఇప్పుడు టమాటోస్ని మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం. కంచి మీరు మ్యాష్ చేసేటప్పుడే మీకు తెలిసిపోతుంది టమాటో సాఫ్ట్గా దిగిపోతుంది. టమాటో మ్యాష్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ నుంచి కింద పెట్టి చేసుకోండి, ఒక సేఫ్టీ ప్రికాషన్ అంటే. ఇప్పుడు మనం రసంకి తాలింపు వేసేసుకుందాం. మా కరే బాగా చూసారా, ప్రేమతో మా కరేబా. సో కడాయి మళ్ళీ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వేడవాలి. కొంతమంది ఎంత విందు భోజనం తిన్న తర్వాత అయినా కానీ రసం లేదనుకో, రసం లేదా అని విందు భోజనం తర్వాత కూడా రసం లేదంటే డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో రసం అంత ఇంపార్టెంట్ మన ఇళ్ళలో. చాలా మంది రసం బాగా పెడతారు, బట్ కొంతమందికి అది ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరదేంటో. సో ఇప్పుడు ఈ రసం మాత్రం మీరు ట్రై చేసి చూడండి. మీరు మిగిలిన ఏ ప్రొసీజర్స్ చేస్తారో నాకు తెలీదు, బట్ ఇది మాత్రం మీకు ముందు వంట తెలిసినా తెలియకపోయినా డెఫినెట్గా చాలా రుచికరమైన రసంగా మీకు గుర్తుండిపోతుంది. నూనె కాగేలోపు మనం యాజ్ యూజువల్ మన వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచేసుకున్నాం. నూనె కాగింది, ఇప్పుడు ఇందులో వెల్లుల్లి, 2 మిరపకాయలు, కరివేపాకు.
నానమ్మ శివ వాళ్ళ అమ్మమ్మ రసం ని నెయ్యితో తయారు చేసేవాళ్ళు సో వేగిపోయాయి ఇప్పుడు మనం ఆల్రెడీ టమాటోస్ మెదిపేసుకొని రసం రెడీగా ఉంది ఇందులో అంటే నీళ్ళు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసుకోండి తర్వాత ఒక చిన్న ఇంతే ఇంత కారం యాడ్ చేసుకోండి కారం మనం కలర్ కోసం యాడ్ చేస్తాము నౌ మన తాలింపు జస్ట్ ఇందులో వేసేసి మూసేయడం అంతే మూత పెట్టేసి ఒక నిమిషం దాని అసలు మూత తీయొద్దు కారం ఓన్లీ మనకి కొంచెం ఆ రెడ్డిష్ టింట్ రసంకి యాడ్ చేయడం కోసం కొద్దిగా కారం వేస్తాం మన తాలింపు వెల్లుల్లి కరివేపాకు ఈ ఫ్లేవర్స్ అన్ని మంచిగా రసంలోకి ఇమిడిపోవాలన్నమాట సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం నేను రసంని ఒక 2 మినిట్స్ మరగనిస్తాను ఇంకొకటి మీరు ఎండు మిరపకాయలు ఆల్రెడీ మిరియాలు వేసినాం సో ఎండు మిరపకాయలు యాడ్ చేసేటప్పుడు మనం యాడ్ చేసిన పులుపు చింతపండు ఎంత యాడ్ చేసాం టమాటోస్ ఎంత యాడ్ చేసాం మిరియాలు ఎన్ని యాడ్ చేసాం అండ్ లాస్ట్ లో ఎండు మిరపకాయలు ఎన్ని యాడ్ చేయాలి సో ఏ రెసిపీ అయినా స్పెషల్లీ పప్పుచారు రసం ఇవన్నీ ఏంటంటే మనకి కొద్దిగా టైం తీసుకుంటది ఎందుకంటే మనకి ఫస్ట్ ఈ బ్లెండ్ అర్థం అవ్వాలి ఇంత పులుపుకి ఇంత కారం ఇంత ఉప్పు అది బ్లెండ్ అయితే ఎంత బాగుంటుంది అన్న బ్లెండ్ అర్థమైందంటే ఇంకా మీరు పర్ఫెక్షనిస్ట్ అయిపోవచ్చు సో ఇప్పుడు నేను 4 మిరపకాయలు వేసాను మీ బ్లెండ్ మీకు ఎలా నచ్చుతుంది కొంతమంది పుల్లగా నచ్చుతుంది రసం బట్ మా ఇంట్లో పుల్లగా ఉండకూడదు కారంగా ఉండకూడదు ఇట్ షుడ్ బి లైక్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ బోత్ అన్నమాట సో దానికి తగినట్టు నేను చేస్తాను సో తెలుతుంది ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా ఆల్రెడీ ఘమ్మ ఘమ్మ వాసన వస్తుంది నాకు మై రసం సో ఆపేసాక లాస్ట్ లో రసంలో కొత్తిమీర మాత్రం మస్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ టేస్ట్ అండ్ అరోమా యాడ్ చేస్తుంది కొత్తిమీర ఒక 5 నిమిషాలు ఇట్స్ రెడీ టు సర్వ్ యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఇందాక రసం మూత తీసిన వెంటనే ఆకలి వేయడం స్టార్ట్ చేసింది సో ఒక 5 మినిట్స్ డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేసామంటే కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా రసంలో ఇమిడిపోతుంది తర్వాత తినేయడం సో యాజ్ యూజువల్ నా రసం రెసిపీ కూడా ట్రై చేసి ఫోటో షేర్ చేయండి మాకు మీరు ఇన్స్టాలో ఎఫ్బిలో షేర్ చేసిన ఫొటోస్ చూసినప్పుడు అంతా మాకు కలుగుతున్న ఆనందం అంతా ఇంత కాదు నిజంగా చెప్తున్నా వీఆర్ ఫీలింగ్ సో సో హ్యాపీ ఆ పిక్చర్ చూసినప్పుడు ఐ వీళ్ళకి భలే వచ్చింది కదా వీళ్ళకి భలే వచ్చింది కదా వీళ్ళు భలే చేశారు కదా ఇలా నేను శివ మాట్లాడుకుంటున్నా అనమాట సో మీరు చేసి మీరు ఎంజాయ్ చేసి మీ ఆనందాన్ని మాతో పంచుకొని మాకు ఆనందాన్ని ఇవ్వండి ఓకేనా రసం కొంతమంది కలిపి వేసుకుంటారు నేను రసంని కలిపి వేసుకుంటాను కొంతమంది తేటగా పైన నీళ్లు తీసి వేసుకుంటారు అన్నమాట ఈ రసం మాత్రం మీరు ఎలా తిన్నా బాగుంటుంది అండ్ ఆ తేటగా అంటే ఒక మెమరీ గుర్తొస్తుంది నేను శివ వల్ల నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళాను రాజపాలెం మధురై దగ్గర ట్రావెలింగ్ అంతా చేసి వచ్చి నాకు చాలా టైర్డ్ గా అనిపించింది అది లంచ్ డిన్నర్ టైం కూడా కాదు సమ్వేర్ అరౌండ్ 6:30 ఏమో అప్పుడు వాళ్ళు రసం చేశారనమాట రసం అన్నం ఉంది వేడివేడిగా అంటే అప్పుడు ఆ రసం ఫ్లేవర్ కి నేను రసం గిన్నె తెచ్చి పెట్టారు అన్నం పెట్టి అది నేను ఇలా కలుపుకొని వేసుకున్నాను అనమాట సో ఇంకా అంతే వాళ్ళు మధు కూడా మనలాగే రసం కలిపి వేసుకుంటుంది కలిపి వేసుకుంటుంది అని మనకి ఒక పెద్ద ఇంట్లో వరండా ఇవన్నీ ఉంటాయి కదా సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని రూమ్స్ కి అందరికి పాస్ అయితే ఎలా ఎక్కువ అవుతుంటుంది మధు మనలాగే రసం తింటుంది మధు మనలాగే రసం తింటుంది అని చెప్పి అందరూ లైక్ నో దే ఒక
రిలేటింగ్ బాండ్ కూడా అయిపోయింది. పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం నేను వాళ్ళ ఊరికి వెళ్ళడం. సో ఫుడ్ ద్వారా ఇలా ఒక ఇమీడియట్ కనెక్ట్ కూడా ఏర్పడుతుంది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్. వచ్చి సార్, మధు తన పని చేసింది ఏంటి? రెసిపీ మీకు చూపించడం. నా పని ఏంటి? మిమ్మల్ని ఊరించడం. కమిన్, టేస్ట్ చేసి మీకు చెప్పా. ఎప్పుడు చాలాసార్లు టేస్ట్ చేసినా కానీ మీకోసం టేస్ట్ చేయాలి కదా. అన్నం, రసం, ఉప్పు చేప సూపర్ కాంబినేషన్. అదేలాగా ఫిష్ ఫ్రై కూడా సూపర్ కాంబినేషన్. ఆలు ఫ్రై సూపర్ సూపర్. దీన్ని గ్లాస్ని ఇలా పట్టుకోవాలి, వేడి ఉంటే ఇలా ఊపుకొని, తిన్నదు ఇలా ఇలా పెట్టుకొని అంతే చంపేసా. సూపర్ వన్ మోర్ టేస్ట్. గొంతు ఎంత సూదిగా ఉంది సార్ ఆ మిరియాలతో, అవుతుందా? లాస్ట్ సౌండ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తాను.